అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని 9వ సచివాలయ పరిధిలో వాలంటీర్లతో కలిసి ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందజేస్తున్న పెన్షన్ కార్యక్రమమును ఆయన పరిశీలించారు. వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. అసిడెంట్ అవుతుంది. ఈ డబ్బాలో తడి చెత్త పొడి చేస్తే ముందు ఫోటో వచ్చిందా జగన్ బాబు 3000 ఎవరు ఇస్తున్నారు? జగన్ బాబు పొద్దున్నే వచ్చి ఎవరు ఇచ్చారు? ఇంతకు ముందు ఇచ్చారా? ఎవరు వచ్చేవారు కదా జగన్ బాబు ఇస్తారు. నియోజకవర్గంలో మనిషాడిన రామచంద్రపురం నియోజకవర్గంలో 1వ తారీఖు ఉదయాన్నే వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ పంపిణీ విధానాన్ని పరిశీలించడం జరిగింది. ప్రధానంగా నడవలేక మంచాలకే పరిమితమై జీవితం వెళ్ళబోస్తున్నటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కొంతమంది వారికి ఆ పెన్షన్ పంపిణీ సమయంలో వారి ముఖంలో చూసినటువంటి ఆనందాన్ని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు దేవుడిచ్చిన బిడ్డగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేనైతే ఈ సమయంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో నేను రాష్ట్రానికి శాసనసభలో అలాగే మంత్రిగా ఉండటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఉదయం 6 గంటలకే వారింటికి వెళ్లి తలుపు తట్టి ఎవరైతే బయటికి వెళ్లలేని స్థితిలో జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళని వాళ్ళకి వాళ్ళ అవసరాలు అంటే ప్రభుత్వ ఉద్యోగికి అవసరమైతే ఒక 2 రోజులు ఆలస్యంగా జీతం రావచ్చు, కానీ ఈ ఆకలిలో ఉన్న పేదవాడి జీవితాన్ని తన కళ్ళతో కష్టాన్ని చూసి మనసుతో పరిష్కరించేటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలరు. అటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా ధన్యుడు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. సరే ఉన్నాయి.